गता ऐदु संवत्सरालुगा तेलंगाणा चरित्रनु संस्कृतिनी वारसत्वानी तेलंगाणा वनरुलनु अन्नितिनी विवरिस्तू पुस्तकालनु अच्चुवेस्तू आया प्रदेशालो सभलु समावेशालु सेमिनारालु निर्वहिस्तू वस्तुन्नदि తెలంగాణలో చరిత్రనే లేదనే దగ్గర నుంచి ఎటువంటి చరిత్రకు తెలంగాణ వారసత్వంలో చెప్పే క్రమంలో తెలంగాణ హిస్టరీ సొసైటీ ఒక క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ పరమస్తు లోకేశ్వర్ ఆయన ఇంతకు ముందే అందరికీ తెలిసినటువంటి స్థిర పరిచితమైనటువంటి రచయిత లోకేశ్వర్ అంటేనే వెయ్యిన్నొక శేష ప్రశ్నలు. అతని మదిలిండా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ మూలాలకు సంబంధించిన జీవితానికి సంబంధించిన తెలంగాణ ఆర్తి ఆవేదన దుఃఖం తెలంగాణ ప్రేమ వీటన్నిటికి సంబంధించిన వెయ్యిన్నొక శేష ప్రశ్నలతో అలరారుతూ ఉండేవాడే లోకేశ్వర్. అంతకుముందే ఆయన 1969 ఉద్యమాల చరిత్ర రచించాడు. సలాం హైదరాబాదు అనే ఒక నవల ఆయన రాయడం జరిగింది. వేలాది సుమారు లక్ష మంది అనేక ప్రింట్ల కారణంగా చదివారని ఇప్పటికే చెబుతా ఉన్నారు. అట్లాంటి లోకేశ్వర్ రచనలు 4 పుస్తకాల ఆవిష్కరణ ఈరోజు ఈ వేదిక మీద జరగనున్నది. 1948 పోలీస్ యాక్షన్ సంబంధించిన పుస్తకం ఒకటి, తెలంగాణ ఒక సంభాషణ వ్యాసాల సంపుటి ఒకటి, ఒక హిజ్రా కథ అనే పేరుతో అనేక అనువాదాలు కలిగినటువంటి కథల సంపుటి, అట్లాగే ప్రపంచ పాదయాత్రికులు అనే ఒక పుస్తకం. 4 పుస్తకాలు ఈరోజు ఈ వేదిక మించి ఆవిష్కరింపజేసుకొని ఉన్నాం మనం. దయచేసి ప్రాంగణం అవతల ఉన్నటువంటి సాహిత్యాభిమానులు, తెలంగాణ అభిమానులు, యాత్రాభిమానులు అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్ గారు, పూర్వాశ్రమంలో ఆయన జర్నలిస్టు, ఆయన ఇప్పుడు ఒక కీలకమైన ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యులు, రచయిత విశ్లేషకులు అయినటువంటి శ్రీ టి వివేక్ గారిని వేదికపైకి సభ అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. శ్రీ వివేక్ గారు రావాల్సిందిగా కోరుతాం. ఈ సభలో 48 పోలీస్ యాక్షన్ సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి డాక్టర్ కె శ్రీనివాస్ సంపాదకులు ఆంధ్రజ్యోతి గారు దారిలో ఉన్నారు, ట్రాఫిక్ జామ్ లో ఉన్నారు, వారి కోసం మనం వెయిట్ చేశాం. వారు ఎట్లా మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రారంభించమని చెప్పినందుకు వారు వస్తూ ఉంటారు. వారిని రాగానే సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ఒక సంభాషణ శ్రీనివాస్ గారు వచ్చారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు వచ్చారు. వారిని దయచేసి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రమ్మని. డాక్టర్ కె శ్రీనివాస్ ని ప్లీజ్ కమ్ సార్. తెలంగాణ ఒక సంభాషణ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి శ్రీ అల్లం నారాయణ గారు సంపాదకులు నమస్తే తెలంగాణ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారు రాగానే ఒక సభలో ఉన్నారు, వారు వస్తున్నారు, వారు వచ్చేస్తారు. వారు రాగానే వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. అనువాద కథలకు సంబంధించిన పుస్తకం ఒక హిజ్రా కథ, దానిని ఆవిష్కరించడానికి నలుగురు నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ నోముల సత్యనారాయణ గారిని బహుభాషావేత్త, ప్రఖ్యాత విమర్శకులు డాక్టర్ నోముల సత్యనారాయణ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
ప్రపంచ పాదయాత్రికుల పుస్తకాన్ని ఆవిష్కరించడానికి స్వయంగా రచయిత విశ్లేషకుడు ఉద్యమకారుడు అయిన రాఘవాచార్య గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాఘవాచార్య గారు వేదిక మీదకి రావలసిందిగా కోరుతా ఉన్నాం. విశిష్ట వ్యక్తిగా శ్రీ జగదీష్ ఆర్య గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. వారు దారిలో ఉన్నారు, వస్తారు, వారు వచ్చారు. దయచేసి వారిని వేదికపైకి మన మిత్రులు తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆయన నిజాం మీద బాంబు వేసినటువంటి వీరుడు. నిజాం యొక్క క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ ఒక తెలంగాణ వీర బిడ్డలుగా పరిణామాలను ఉరి కంబానికి ఎక్కడానికైనా సిద్ధమంటూ ఆయన మీద బాంబు విసిరినటువంటి ఒక 90 సంవత్సరాల యువకుడు అతన్ని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. విశిష్ట వ్యక్తిగా వారి ఇక్కడికి రావడం మన అందరం కూడా గర్వించదగిన ఒక మహత్తర సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. దయచేసి వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక ఈనాటి కార్యక్రమానికి అసలు సూత్రధారి పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూ నిరంతర అధ్యయనం చేస్తూ ఆయన మీద రాహుల్ సాంకృత్య ఆయన ప్రభావం ఉన్నది. ఆయన నిన్ననే ఈ మధ్యనే చైనాకు వెళ్ళొచ్చాను, అది కూడా తర్వాత పుస్తకం వస్తుంది, ఇది మనం అందరం తెలుసుకోవచ్చు. దానిలో ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. ఈలోగానే ఆయన ఈ 4 పుస్తకాలు వేశాడు. శ్రీ లోకేశ్వర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అల్లం నారాయణ గారు రాగానే వేదికపైకి వారిని ఆహ్వానిస్తాం. సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షుడు